హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పటిదాకా మనం అయితే చాలా వీడియోస్ అయితే చూసాం కదా. సో అన్ని వీడియోస్ లో మీ అందరికి ఉపయోగపడుతున్నాయా లేదని అయితే నాతో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో మీ అందరికి కూడా మీకు ఇంకా కొంచెం అంటే మీకు కోడింగ్ వైపు, సాఫ్ట్వేర్ వైపు ఇంకొంచెం ముందరికి వెళ్ళడానికి నేను చాలా అయితే కష్టపడుతున్నాను అనమాట. సో మీ అందరికి కూడా నేను టెలిగ్రామ్ ఒక గ్రూప్ కమ్యూనిటీ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఆ కమ్యూనిటీ పోస్ట్ లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, ఈ రోజు కూడా ఇస్తాను. సో మీరు అందరూ కూడా మాక్సిమం అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బెనిఫిట్స్ అయితే ఉండే లాగా నేనైతే ప్లాన్ చేస్తాను అనమాట. సో ఈ రోజు పర్టికులర్ నోటిఫికేషన్ గురించి ఉంటుంటే ఇన్ఫోసిస్ నుంచి అయితే మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కింద ఒక పోస్ట్ అయితే మనకైతే రిలీజ్ చేశారనమాట. అసలు ఈ ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అంటే ఏంటి, అసలు ఎవరు అప్లై చేయొచ్చు, ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేస్తే మనకైతే రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, మీ రెజ్యూమ్ ఇన్ఫోసిస్ వాళ్ళు పికప్ చేయాలంటే ఎటువంటి కీవర్డ్స్ పడితే మీ రెజ్యూమ్ పికప్ అవుతుంది అనే విషయం కోసం నేను ఈ పర్టికులర్ వీడియోలో అయితే నేను చెప్తూ ఉంటాను అనమాట. సో మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫోసిస్ స్కిల్లో మనం అయితే వర్క్ అయితే చేయబోతున్నాం అనమాట. రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అటెండ్ అండ్ సాల్వ్ క్లయింట్ ఇష్యూస్ ఆన్ చాట్ మెయిల్స్ అనమాట. సో ఇది పూర్తిగా బిజినెస్ సైడ్కి సంబంధించింది అనమాట, కోడింగ్ సైడ్ కాదు, ఇది బిజినెస్ సైడ్కి సంబంధించింది. సో బిజినెస్ సైడ్లో కూడా మనకి మంచి ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. 6.5 LPA అని అయితే వీళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ పర్ గూగుల్ చెప్తున్నది ఏంటంటే మనకి ఈ ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు కావాలంటే క్లయింట్ సైడ్ నుంచి మనకైతే కొన్ని రిక్వెస్ట్ అయితే వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి మనం రిజాల్వ్ చేస్తూ ఉండాలి, లేదంటే మన టీంకి వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ ఇన్ టికెటింగ్ టూల్స్, అంటే మనకైతే టికెటింగ్ టూల్స్ చాలా ఉంటాయి కదా, ఏదైనా ఒక టికెట్ని రేట్ చేయడానికి అంటే బగ్ ట్రాకింగ్ టూల్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో మనం టికెట్ని రేట్ చేసి ఆ టికెట్ని ఫాలో అప్ చేయడమే ఈ పర్టికులర్ జాబ్ యొక్క ఉద్దేశం అనమాట. ఓపెన్ టు వర్క్ 24/7 వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తూ ఉండాలి. 24/7 అంటే మనం అయితే వర్క్ చేయట్లేదు, బట్ ఏ షిఫ్ట్ అయినా చేయడానికి రెడీగా ఉండాలని అయితే చెప్తున్నారనమాట. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ గురించి అయితే మీకు మంచిగా స్కిల్ అయితే ఉండాలి. ఈ పర్టికులర్ వీడియో అంటే ఈ పర్టికులర్ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలంటే మీకు మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ అనే సాఫ్ట్ స్కిల్స్ని అక్కడ కనుక మీరు మెన్షన్ చేసినట్లయితే మీరు ఈ పర్టికులర్ జాబ్కి అయితే మాక్సిమం అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేస్డ్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్కి వచ్చినట్లయితే గ్రాడ్యుయేట్ ఉంటే మీకు సరిపోతుంది. సో అండర్ గ్రాడ్యుయేట్ అయితే మిమ్మల్ని అయితే పికప్ చేయరు. సో మాకైతే గ్రాడ్యుయేట్ అందుకన్నా పై లెవెల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అయితే మాక్సిమం అయితే సెలెక్ట్ చేస్తారు. ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అనేది ఉంది కదా, ఆ క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్లోకి మనకి బెంగళూరు లొకేషన్లో అయితే తీసుకువెళ్తుంది అనమాట. సో ఇక్కడ అప్లై అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి సైన్ ఇన్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ ఉంటుంది కాబట్టి లింక్డ్ఇన్తో అయితే క్లిక్ చేయండి. అలా కాదు అంటే మీరైతే ఇక్కడ చూసారా రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్తో చేయండి, లేదంటే గూగుల్ అకౌంట్తో మీరైతే లాగిన్ అయిపోయి ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీరు సైన్అప్ అయ్యి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో బాగుంది కదా, ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. సో మీరు మ్యాక్సిమం వీడియోని అయితే ఫుల్గా చూడట్లేదు, సో అందుకనే నేను కీవర్డ్స్ని అయితే మిస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగే లేచి వీడియోస్ చేస్తున్నాను, బట్ వీడియోని ఫుల్ ఎంత చూడలేనప్పుడు సో మీకు కావాల్సిన నోటిఫికేషనే కాబట్టి సో నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను. మీ అంతటి మీరు ఎప్పుడైతే నన్ను కీవర్డ్స్ గురించి అడుగుతుంటారో వాటి గురించి నేను కీవర్డ్స్ని రెజ్యూమ్ సెలక్షన్ అయితే పెడుతూ ఉంటాను. ఒకవేళ మీకు కీవర్డ్స్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మన న్యూ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి నిన్నే, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అదైతే పోస్ట్ పోయిన అయితే జరిగింది. ఈ రోజు ఎటువంటి ఏ రోజు అప్డేట్ చేస్తాను అనేది మన ఛానల్ అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో కమ్యూనిటీ పోస్ట్లో ఎదురు చూస్తానండి. సో ఇటువంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటే నేను సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.